హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోస్ట్ వీడియోలోని ప్రజెంట్ మనకైతే లేటెస్ట్గా ఇప్పుడే న్యూస్ అనేది రావడమే జరిగింది. పవిత్ర స్థానాలకు వెళ్తుండగా అపశృతి, చెరువులో ట్రాక్టర్ బాల్తో పడి 17 మంది మృతి అనేది న్యూస్ రావడమే జరిగింది. అసలు ఏంటి, ఎక్కడ ఈ 15 మంది మృతి చెందారు ఈ యొక్క ట్రాక్టర్ బాల్తో పడి అనేది ప్రజెంట్ వీడియోలో మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ న్యూస్ని కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి. సో మీరు కొంత సపోర్ట్ చేస్తున్నట్లయితే మాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. సో మన వాళ్ళు కూడా చూస్తున్నారు, మనకు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా మీలో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి. సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ని మనకు కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం డైరెక్ట్ వివరాల్లోకి కానీ వెళ్ళిపోయినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కాస్గంజ్ జిల్లాలో ఒక ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మగు పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్థానానికి మహిళలు పిల్లలు కలిసి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరగడం అయితే జరిగింది. అండ్ ఈ ప్రమాదంలో 8 మంది పిల్లలు, 7 మహిళలు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారని అలీగఢ్ రేంజ్ ఐజీ సలబ్ మాథూర్ హిందుస్థాన్ టైమ్స్తో తెలపడం అయితే జరిగింది. రోడ్డుపై కారును ఢీకొనకుండా తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ డ్రైవర్ కంట్రోల్ కోల్పోయారని మాధురి తెలపడం అయితే జరిగింది. అండ్ దీంతో బురద నీటితో నిండిన చెరువులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందని చెప్పారు. కాగా ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర తగిన చికిత్స అందేలా చూడాలని కాస్గంజ్ జిల్లా అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సిది ఫ్రెండ్స్ కంప్లీట్ వచ్చిన న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.